అందరికీ నా ఆత్మ నమస్కారాలు ముందుగా మన తల్లిదండ్రులకి గురువులకి సద్గురువులకి ప్రతి ఒక్కరికి పాద నమస్కారాలు తెలుపుకుంటూ మనం మన కథలోకి వెళ్దాం నిన్ను బాధ పెట్టే అవకాశం ఎవ్వరికీ ఇవ్వవద్దు నీ మనశ్శాంతికి ఇబ్బంది కలిగించే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వవద్దు అన్నారు బాబా రుద్రతో అది నరకాన్ని అడగటమే అవుతుంది ఆ అధికారాన్ని కేవలం నీ గురువుకి భగవంతుడికి ఇవ్వు ఏ మనిషికి ఇవ్వవద్దు అందరినీ ప్రేమించు కానీ భగవంతుని గురువును మాత్రమే విశ్వసించు ఏమీ సందేహించకు అలాగే ఏమీ ఆశ్చర్యపోకు అప్పుడప్పుడు దేవుడు గురువు చాలా బాధపడుతున్నారు నిన్ను ముఖ్యంగా నువ్వు వారి మీద పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడు వారు నీ విశ్వాసాన్ని ఒమ్ము చేస్తారు నీ నమ్మకాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు నమ్మకం అనేది చాలా నిండైన పదం నిజమైన విశ్వాసం చాలా లోతైనది దేవుడికి లేదా గురువుకి దగ్గర చేస్తుంది ఎన్నో మత గ్రంథాల కన్నా ఆధ్యాత్మిక సిద్ధాంతాల కన్నా విశ్వాసం చాలా గొప్పది కానీ అబ్బాయి నేను దేన్ని విశ్వాసం అంటున్నానో నువ్వు దేన్ని విశ్వాసం అని అనుకుంటున్నావో వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది వృద్ధుడు తాను పొగాకు పీల్చడానికి ఉపయోగించే చిల్లమును వెలిగించి గాఢంగా పీల్చాడు చిన్నగా నవ్వి చిల్లమును రుద్రకి అందించాడు దాన్ని అందుకుని గాఢంగా పీల్చాడు వెచ్చటి పొగ శరీరంలోకి ప్రయాణించింది పొగాకు తీయటి రుచి నాలుకకు తగిలింది వెళ్ళి టీ తీసుకురా రెండు రకాల విశ్వాసాల గురించి చెప్తాను ఒకటి అస అసలైన వజ్రం లాంటిది రెండోది మొదటి దానంతా అందంగానూ ఉంటుంది అన్నారు బాబా రుద్రతో వజ్రం ఎన్నటికీ పగలదు ముక్క మాత్రం పద్దలైపోతుంది టీ తయారు చేస్తుండగా రుద్రకి ఉన్నట్టుండి ఒక విదేశీ పర్యటనలు గుర్తుకు వచ్చాయి అమెరికా సింగపూర్ శ్రీలంక దుబాయ్ వగైరా కారణం తెలియదు కానీ హిత్రూ టర్మినల్ దగ్గర ఉన్న స్టార్బక్స్ కాఫీ కేవ్ దగ్గర కూర్చుని పరిగెట్టే ప్రపంచాన్ని చూస్తూ గడిపేయటం గుర్తొచ్చింది ఎన్నో రకాల ప్రజలు జాతులు రంగులు ప్రతి ఒక్కరికి తనదైన ప్రపంచం ఇంతలో తాను వియాతో గడిపిన రోజులు గుర్తొచ్చాయి వియా తన సోదరి కన్నా స్నేహితంగా వచ్చాడు అతడు అతడి పెట్ స్పెన్తోనూ ఎన్నో రోజులు గడిపాడు రుద్ర వియా ఆ రోజుల్లో జీవితాన్ని ఎంతో నెమ్మదైన హృదయంతోనూ చక్కటి నవ్వుతోనూ చూస్తుండేవాడు ఎమోషనల్గా ఆర్థికంగా ఎలా ఉన్నా సరే రుద్ర పరిస్థితి గురించి వియాకు అర్థమవుతూ ఉండేది జీవితం విధి చేత చెల్లా చెదరైన ఆ ఇద్దరు ఎన్నో రోజులు కలిసి గడిపారు మ్యాన్హాటన్ వీధులు గుండా నడుస్తూ ఆలస్యంగా రాత్రిళ్ళు తిరుగుతూ చెక్క కుర్చీలలో చేర చేరగలబడి రెస్టారెంట్ల బయట కూర్చుని కాఫీ త్రాగుతూ తిరిగి ఆఖరి రైలు ఎక్కి న్యూ న్యూజెర్సీకి ఇంటికి చేరేవారు ఆ ఇద్దరు ఎంతో బాధకు గురి వాళ్ళు అయినా ముఖాలపై చిరునవ్వు కళ్ళల్లో మెరుపు చెరక చెరగని చిరునవ్వు ఆ ఇద్దరు వారి జీవితాల గురించి తమ గతాల గురించి మాట్లాడుకున్నారు కానీ తమ హృదయాల్లోని వాటికైన గాయాలను విప్పి చెప్పుకోలేదు వియాకి తెలుసు రుద్ర రోజు రోజుకి దిజారిపోతున్నాడు అని ఏదో ఒకరోజు తన జీవితాన్ని అంతం చేసుకుంటాడేమో అని భయం చెప్పా పెట్టకుండా రుద్ర వెళ్ళిపోతాడేమో అని ఆలోచించేవాడు ఒక కప్పు టీ కావాలి అంటే త్రీ తపస్సు చేయాలా అడిగారు బాబా ఆలోచనలో మునిగి తేలిపోతున్న రుద్రని అది చాలా ప్రమాదం అబ్బాయి ఆలోచనలు చాలా ప్రమాదమైనవి వాటిల్లో నుంచి బయటకు రా టీ త్రాగుదాం చెట్టు కింద కూర్చుని కాస్త పొగాకు పీల్చుదాం నిజమైన నమ్మకం గురించి మాట్లాడుకుందాం అన్నారు బాబా నీకు తెలుసా ఎన్నో రకాల విశ్వాసాలు ఉన్నాయి స్వర్గ నరకాల గురించి ఎన్నో పరిధులు ఉన్నాయి అని ఉన్నాయి ఉదాహరణకు స్వర్గానికి వెళ్ళే వాళ్ళ సంగతి తీసుకో అన్నాడు బాబా స్వర్గం అనే ప్రదేశం నిజంగా ఉందా మధ్యలో అడ్డు తగిలాడు రుద్ర నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నన్ను ఒక సంగతి అడగని ఒక శక్తి సృష్టి చేస్తోందని ఒక శక్తి పోషిస్తోందని తిరిగి ఆ శక్తి నాశనం చేస్తోందని నువ్వు నమ్ముతావా సింపుల్గా అడగాలి అంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అడిగారు బాబా అవునన్నట్లు తల ఊపాడు రుద్ర విశ్వాలు గెలాక్సీలు గ్రహాలు నక్షత్రాలు డైనోసార్లు మానవులు చీమలు అమీబాలు వీటి సృష్టి అన్నిటి వెనకాల ఒక శక్తి ఉందని బలంగా నమ్ముతాడు రుద్ర అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముతావు అలాంటప్పుడు నీకు దేవుడు పక్షపాతి కాడని అన్యాయప్రుడు కాదని మతిభ్రమించిన వాడు కాదని కూడా నమ్మకం ఉండాలి కదా మంచిది నీకు దేవుడు మానసిక స్థితి పట్ల నమ్మకం ఉంది అంటే నీకు పునర్జన్మల మీద కూడా నమ్మకం ఉండాలి అని అడిగారు బాబా రుద్రని దేవుడి మీద నమ్మకం ఉన్నంత మాత్రాన మీరు చెప్పే వాటన్నిటినీ నమ్మాలని ఉందా అని అడిగాడు రుద్ర బాబాని కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే పునర్జన్మల మీద కూడా నమ్మకం ఉండాలి కదా అడిగారు బాబా ఎందుకు బాబా అని ఎదురు ప్రశ్న రుద్ర అబ్బాయి పునర్జన్మల మీద నీకు నమ్మకం లేకపోతే నీ దృష్టిలో దేవుడు మంచివాడు కాదన్నమాట ఎందుకంటే ఏ కారణం వల్ల కొంతమంది పిల్లలు వీధుల్లో పుట్టి పెరిగి అన్నం నీళ్లు లేక బ్రతకడానికి కష్టపడుతున్నారు మరి కొంతమంది ఏమో అన్ని సౌకర్యాలు హంగులతో బ్రతుకుతున్నారు నీకు పునర్జన్మల మీద నమ్మకం లేకపోతే ఎందుకు కొందరు గుడ్డివాళ్ళుగా కుంటివాళ్ళుగా మూగగా చెవిటిగా మానసికంగా ఎదగని వాళ్ళుగా పుడుతున్నారు కొందరు మంచి ఆరోగ్యంగా పుడుతున్నారు నిజానికి చాలా మటుకు దేవుడు పూర్తి ప్రణాళికను ఎవరిది వారికే వదిలిపెడతారు మన ముందు దీన్ని చర్చిద్దాం ఎందుకు కొందరు జీవితాంతం ఒంటరిగా దయనీయంగా పేదరికల్లో హింసను అనుభవిస్తూ గడిపేస్తున్నారు కొందరేమో జీవితాన్ని స్వర్గ సమానంగా జీవిస్తున్నారు ఎందుకు కొందరు రాత్రంతా ముక్కుతూ మూలుగుతూ గడుపుతున్నారు కొందరు దేవాదేవుతో తోతల్లా నిద్రపోతున్నారు క్లుప్తంగా చెప్పాలంటే ఎందుకీ ఈ తేడాలు కాబట్టి నువ్వు ఏదో ఒకటి తేల్చుకోవాలి దేవుడు లేవుడు లేడు అని ఏ చుట్టు ఏ చట్టము ఏ న్యాయము లేవు అని ఈ అసమానతలు అన్నీ కరెక్టే అయి అయినా ఒప్పుకోవాలి లేదా దేవుడు ఉన్నాడని అతడు అన్యాయస్తుడు కాదు అని ఈ అసమానతలు వెనక ఓ అర్థం ఉందని వీటికి తర్కబద్ధమైన ముగింపు పునర్జన్మ సిద్ధాంతమేనని ఒప్పుకొని తీరాలి కదా అన్నారు బాబా ఎందుకు రుద్ర ప్రశ్న ఓకే ఇంకొంచెం టీ చెప్తాను పునర్జన్మ అనేది మన పరిణామక్రమం అనే నిచ్చెనలో మనల్ని పైకి తీసుకువెళ్ళడానికి కావలసిన అన్ని అనుభవాలను అనుభవించేలా చేసి మనలో అపరిష్కృతంగా ఉన్న విషయాలను పరిష్కారం చేయడం కోసం ప్రకృతి అమలు పరుస్తున్న పద్ధతి విధానం పునర్జన్మలు లేకుండా మన కర్మలను మన భవిష్యత్ సంఘటనలను పండించుకోలేం ఎందుకు కొందరు ధనవంతులుగా పుడతారు కొందరు పేదగా కొందరు మేధావులుగా అదృష్టవంతులుగా తెలివితేటలు లేకపోయినా రాణిస్తున్నారు కొందరు అద్భుతమైన ప్రజ్ఞతో పుట్టిన సరైన గుర్తింపు లేక దయనీయంగా కాలం గడుపుతున్నారు ఇదంతా దేవుడు డిఎన్ఏలో లేదు దేవుడు ఎవరిని ప్రత్యేకంగా అభిమానించడం లేదు ఉదాహరణలు చెప్తాను విను నువ్వు ఎన్నో అవుట్డోర్ గేమ్స్కి ఆడుంటావు కదా ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్ ఆటల్లో వాటి రూల్స్ ప్రకారమే ఆడాలి కదా నిబంధనలు వ్యతిరేకంగా ఆడావనుకో నిన్ను ఆట నుంచి తొంగి తొంగి తొలగించడము ఇక ఎప్పుడూ ఆడకుండా చేయడమో చేస్తారు కదా ఎందుకు అంటే నువ్వు ఆ ఆటకు సంబంధించిన నిబంధనలను అనుసరించడం లేదు కాబట్టి అబ్బాయి జీవితం అన్నిటికన్నా ఓ పెద్ద ఆట నిబంధనలు కూడా చాలా విపులంగా గాఢంగా ఉంటాయి వాటి ప్రకారం నువ్వు ఆడావా గ్రేట్ ఆడలేకపోయావా వాటి ఫలితాలకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు బాబా రుద్రతో ఈరోజుకి ఇక్కడ కథని ఆపుకుందాం అందరికీ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్